తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. బైరి నరేష్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవా సమితి, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ సంఘం అని చెప్పేసి అంబేద్కర్ను అవమానించే విధంగా మాట్లాడి ఒక సంఘాన్ని వెనకేసుకొని సంఘాన్ని తప్పు పట్టే విధంగా మాట్లాడాడు. కానీ ఆ సంఘం దిగా తప్పు. అసలు అయ్యప్ప గురించి మాట్లాడే అర్హత వాడికి లేదు. ఆ నాస్తికత్వం అంటున్నాడు. నాస్తికత్వం అంటే ఏంటి అనేది మీనింగ్ తెలియదు వానికి. అలాంటి వాడు మాట్లాడితే మనం ఇవాళ వింటూ పోతున్నాం. సో అయ్యప్ప జన్మరహస్యం గురించి అసలు వానికి ఏం తెలుసు? ఆయన కలియుగ పురుషుడు. ఆయన గురించి మాట్లాడే అర్హత కాదు కదా. ఆయన పేరెత్తే అర్హత కూడా వానికి లేదు. సో అట్లాంటిది జై శ్రీరామును కూడా అంటాడని అదనిదని చెప్పేసి అంటాడని చెప్పి వాడు ఎట్లా ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే వాడు ఏదో ఒక మాట మాట్లాడి నేను హీరో అయిపోతా అనుకోండి. హీరో కాదు. వాడిని జీరో చేసే వాడు ఎక్కడ దొరికినా కానీ, ఒకవేళ చట్టపరంగా వాళ్ళు చర్య తీసుకోకుండా కానీ, మేము రేపటి నుంచి దండులు తిరిగి వాడిని ఖచ్చితంగా వాడిని పట్టించి వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఊరుకునే లేదు. మూడు రోజుల క్రితం వరంగల్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ హిందూ సమాజం, తెలంగాణ హిందూ సమాజం అట్టుడికిపోతుంది. ఎందుకు అంటే ఆ స్వామి దుర్భాషని, అయ్యప్ప స్వామి జన్మం గురించి, మళ్ళీ హిందూ దేవుళ్ళ గురించి విపరీతమైన పదజాలం, అంటే మనం చెవులతో వినలేని పదాలను ఆయన ఒక మీటింగ్లో ఏర్పరచుకొని సభాముఖంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ, మన హిందూ సమాజం కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎటువైపు పోతుర్రు అనేది మనకు అంత ఆగమ్య గోచరంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఇది మన హిందువులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తూ వాళ్ళను ఓట్ల రాజకీయం చేయడానికి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నది. వెంటనే వైరి నరేష్తో పాటు ఎవరైనా ఇంకా రెంజల్రా రాజేష్ అంటూ ఉన్నాడు, వాడు కూడా ఇష్టం ఉన్నట్టుగా రాముని పైన, కృష్ణుని పైన, హిందూ దేవుళ్ళ పైన ఎన్నో దుర్భాషలాడుతూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వానికి కూడా తగిన బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గర ఉన్నాయి. ఇటు రంగారెడ్డి జిల్లా మణికొండలోని మర్రిచెట్టు దగ్గర బైరి నరేష్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన నరేష్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నాయకులు. స్వామి స్వామి శరణం స్వామి శరణం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా కామెంట్స్ చేయడం, వారి మనోభావాలను కించపరచడం సహించరాదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఎంతటి వారినైనా ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తలసాని. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప.